సమర్పిస్తున్న వారు అవీస్ హాస్పిటల్. అవీస్ హాస్పిటల్ సమర్పించు అందమైన జీవితం కార్యక్రమానికి స్వాగతం. నమస్తే కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే అండి కళ్యాణ్ గారు. శంషాబాద్ నుంచి శివ అనే ఒక అతను మనకు ఒక మెయిల్ చేశాడండి, వాళ్ళ మదర్కి సంబంధించిన ఇష్యూ. కొంచెం సెన్సిటివ్గా అనిపించింది కళ్యాణ్ గారు. అంటే ఎక్కడో అడపాదడపా మాత్రమే మనం ఈ రోజుల్లో సమాజంలో చూడగలుగుతున్నాం, అలాంటి ఒక సెన్సిటివ్ మ్యాటర్. సో ఫోన్ నెంబర్ ఇచ్చాడు, నేను చెప్పే కన్నా కూడా అతని మాటల ద్వారానే విని అతనికి ఒక మంచి సలహా కావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. కాల్ చేస్తాను. హలో, శివగారండి. నేను జయానండి, అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నాను. నమస్తే అండి. నమస్తే అండి. నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా ఉన్నారు. ఎస్, మీరు నాకు మెయిల్ చేశారండి విషయం, నేనైతే బ్రీఫ్ గానే చెప్పాను, ఒకసారి డాక్టర్ గారితో మాట్లాడండి. ఓకే అండి. శివ, బాగున్నానన్నా? సార్ బాగున్నాను సార్. ఎంత వయసు, ఏం చేస్తుంటావు? నేను బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను సార్. అంటే సార్, మా మదర్ ఉన్నారు సార్, మా ఫాదర్ రీసెంట్ గానే చనిపోయారు సార్. 1 ఇయర్ అవుతుంది సార్ చనిపోయి, 1 ఇయర్ 2 మంత్స్ అవుతుంది సార్. అయ్యో, ఇలా 1 ఇయర్ అయిందో లేదో నేను అబ్జర్వ్ చేస్తుంటే మా అమ్మగారు మేము ఎప్పుడు పడుకుంటామా అని చూసి, మేము పడుకున్న తర్వాత చాట్ చేయడం అవి ఇవి నేను అబ్జర్వ్ చేశాను సార్. అది అబ్జర్వ్ చేసి నాకు చాలా బాధ వేసింది సార్. ఏంటి ఇవిడ ఇప్పుడే నాన్నగారు చనిపోయి ఒక 1 ఇయర్ కూడా అవ్వట్లేదు, అసలు ఏం చేస్తుంది అది అని చెప్పి నాకు చాలా బాధ వేసింది సార్. ఒకరోజు అసలు ఏంటి చాటింగ్ అని చెప్పేసి ఆవిడ పడుకున్న తర్వాత నేను అబ్జర్వ్ చేసి మొబైల్ తీసి ఓపెన్ చేసి చూశాను సార్. చూస్తే అసలు చాటింగ్ అంతా ఎంత దారుణంగా గా ఉందంటే, లైక్ నేను ఆల్రెడీ నేను లవ్ లో ఉన్నాను సార్ మా లవర్ తో. నేను కూడా తనతో అంత చాట్ చేయను సార్. అంత డీప్ రిలేషన్ లో వాళ్ళు చాట్ చేయడం నాకు నిజంగా చాలా చాలా బాధేసింది సార్. చాలా సిగ్గుగా కూడా ఉంది సార్. అసలు మీకు ఎలా చెప్పాలి, మీకు ఎలా కన్వే చేయాలి, మా అమ్మకి ఎలా చెప్పాలి అని నేను చాలా సతమతం అయిపోతూ ఉన్నాను సార్. అసలు ఆవిడ ఇలాంటి పని లేదు సార్ ఈ ఏజ్ లో. అలా శివ, ఒక్క నిమిషం నాన్న, చాలా సెన్సిటివ్ టాపిక్, నువ్వు తొందరపడి. ఇప్పుడు మనం లైవ్లో మనం ఏది అవసరం లేదో, అసభ్యకరంగా కానీ అవమానకరంగా కానీ పెద్ద ఆవిడకి ఏదన్నా ఉంటే అది ఎలాగ తీసేస్తాం, కానీ తొందరపడి, ఎందుకంటే నీది కూడా చిన్న వయసు, తొందరపడి ఎటువంటి జడ్జ్మెంట్ కంక్లూజన్కి రావద్దు. నెంబర్ 2 ఏంటంటే, ఇప్పుడు నీకు లవర్ అంటున్నావు, ఆ సబ్జెక్ట్ ఏంటి నాన్న? అంటే సార్, నేను బీటెక్ లోకి జాయిన్ అవ్వగానే ఆ అమ్మాయిని చూశాను సార్. అమ్మాయి చాలా మంచిది సార్, నా మనసుకి చాలా దగ్గర అయింది సార్ ఆ అమ్మాయి. ఎందుకంటే నేను మళ్ళీ నా కెరీర్ అంటే నా లైఫ్ లో మళ్ళీ అలాంటి అమ్మాయిని నేను నాకు దొరుకుతుందని నేను అనుకోను సార్. ఎందుకంటే నాకు నచ్చిన క్యారెక్టరిస్టిక్స్ అన్ని తనలో ఉన్నాయి సార్. నాకు ఎలాగైతే కావాలనుకుంటున్నానో అలాగే అమ్మాయి ఉంది సార్. మ్యారేజ్ చేసుకుంటారా? అవును సార్. అయితే అసలు నేను ఈ బాధలో మా అమ్మాయి ఇలా చేస్తున్నారని నేను ఎవరితో చెప్పుకోవాలో తెలియక ఇలా మా లవర్తో ఈ విషయం షేర్ చేసుకున్నాను సార్. షేర్ చేసుకుంటే ఆమెము మీ అమ్మగారు ఈ టైప్, మీ ఫ్యామిలీ అంతా ఎలా ఉంటారా, నువ్వు చిచ్చి నువ్వు ఎలా అంటావు అనుకోలేదు, మీ ఫ్యామిలీ ఎలా అంటావు అనుకోలేదు, అదేదని నన్ను బ్లేమ్ చేస్తూ మా మమ్మీని బ్లేమ్ చేస్తూ నాకు ఎలా అనిపించిందంటే సార్, ఇలాంటి ప్రాబ్లం ఎలా ఫేస్ చేయాలి, ఏం చేయాలి అని తను ఇంకా నాకు ఆర్గ్యూ చేస్తుంది సార్. మీ అమ్మగారు అలా చేస్తే నేను నిన్ను లవ్ చేయను, నేను పెళ్లి చేసుకోవడం కుదరదు అని చెప్పేసి నన్ను టాస్క్ పెడుతుంది సార్. అలాంటి ఆయనతో మాట్లాడినివ్వద్దు అని చెప్పేసి. మీరు ఎంతమంది సిబ్లింగ్స్? నానా మీరు ఎంత అన్నదమ్ములు అక్క చెల్లి ఎంతమంది మీరు? సార్ నేను మా బ్రదర్ సార్. నాన్నగారు ఎలా చనిపోయారు? నానా నాన్నగారు అది ఆల్ ఆఫ్ ఎ సడన్ చనిపోయారు సార్. అసలు అది నాన్నగారు బతుకున్నప్పుడు అమ్మ నాన్నగారి యొక్క రిలేషన్షిప్ ఎలా ఉండేది సార్? చాలా స్ట్రాంగ్ గా ఉండేది సార్. మా నాన్నగారు మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు సార్. ఎంతంటే ఇంక నేను చెప్పలేను సార్, ప్రతి ఫాదర్ లా కాదు సార్. ఆయన చాలా బాగా చూసుకున్నారు సార్. నాకు కానీ మా తమ్ముడు కానీ ఏ లోటు రాకుండా చూసుకున్నారు సార్. ఈవెన్ మా మదర్ ని కూడా అలాగే చూసుకున్నారు సార్. మేము 1 ఇయర్ బ్యాక్ దాకా కూడా ప్రతిరోజు బాధపడుతూనే ఉన్నాం సార్, అరే మా ఫాదర్ లేరని చెప్పేసి. కానీ అసలు ఈ గ్యాప్ లోనే మా అమ్మాయి ఇలా చేస్తుందని అసలు అనుకోలేదు సార్. మీరు ఏదైనా చెప్పాలి సార్? అందరు కూడా ఒక మానసిక పరమైనటువంటి డిప్రెషన్ లో ఉన్నారు నాన్నగారు అలా అనుకున్నటువంటి పరిస్థితుల్లో చనిపోవటం అనేది. కానీ ఇక్కడ నీకే పూర్తి స్థాయి క్లారిటీ రాకుండా అమ్మాయికి చెప్పాల్సినటువంటి అవసరం ఏముంది నాన్న? ఫస్ట్ తల్లి కదా. క్లారిటీ తెచ్చుకున్నాకనే అమ్మాయి చెప్పాను సార్. ఏమంటే
ఒకసారి అబ్జర్వ్ చేద్దాం అసలు అని చెప్పేసి నేను కాలేజ్కి వెళ్ళినట్టే వెళ్ళి ఒక 1 అవర్ బ్యాక్ తర్వాత మళ్ళీ నేను ఇంటికి వెళ్ళాను సార్. అసలు ఏం చేస్తుంది మా అమ్మ, ఎప్పుడు స్టార్టింగ్ లో ఉంటుంది, మమ్మల్ని సరిగ్గా పట్టించుకోవట్లేదు ఈ లాస్ట్ 2 మంత్స్ నుంచే అని చూస్తే ఆమె ఇంట్లోనే సార్, ఇల్లు లాక్ చేసింది సార్. నేను ఫోన్ చేశాను సార్, ఫోన్ చేస్తే ఆ నాన్న నేను ఇలా బయటకు వచ్చాను రా, కొంచెం అర్జెంట్ పని ఉంది, నేను వస్తాను అని చెప్పేసి అంటున్నా సార్. నేను ఫీవర్ గా ఉందమ్మా కొంచెం రా అని చెప్పినా కూడా ఈవినింగ్ 4 ఆ టైంకి వచ్చింది సార్. అంటే మేము 5 వస్తామని చెప్పేసి 1 అవర్ ముందు ఆవిడ జస్ట్ వచ్చింది సార్. అదేం సార్ అసలు నాకు ఫీవర్ గా ఉందని చెప్పినా సరే నేను పట్టించుకోకుండా వాళ్ళు ఎవరితో తిరగడానికి వెళ్ళిపోతున్నాను సార్. అసలు ఏంటి అని అర్జెంట్ వర్క్ ఏంటంటే అమ్మకి అడిగావా ఎప్పుడు వెళ్ళదా? అది అడిగితే మాత్రం ఏం చెప్పలేదు సార్ అమ్మ. ఇలాగే ఇలా అన్నది కదా అని చెప్పేసి నేను మళ్ళీ ఒక మళ్ళీ 2 డేస్ బ్యాక్ తర్వాత కూడా నేను చూస్తే ఇలాగే సార్, మళ్ళీ అలాగే వెళ్ళిపోయింది సార్. మళ్ళీ 4 ఆ టైం కానీ రావట్లేదు సార్. ఏంటి ఏంటి ఏం చేయాలి, అసలు నాకు ఏం అర్థం కాక సార్ ఇంకా మీకు మెయిల్ చేశాను. ఎవరితో మాట్లాడుతున్నారో ఆ వ్యక్తికి సంబంధించిన డీటెయిల్స్ మీకు ఏమైనా తెలుసా? అతను తెలిసిన వ్యక్తి అయినా ఇంతకు ముందు అలాంటిదా ఏమన్నా మీకు అర్థమైందా? నాకు అసలు తెలియని వ్యక్తి కాదు మేడం, అంటే ఆయన తెలియదండి. కాకపోతే నేను చాట్ చూసాను మేడం, చాట్ లో ఇలా ఇలా తెలిసిపోతుంది కదండి ఇలా ఇలా ఉన్నది అని చెప్పేసి. ఇప్పుడు అతని వివరాలు మనం తర్వాత మాట్లాడుకుందాం నాన్న, కానీ ఈరోజు అమ్మని అడగవలసినటువంటి అవసరం ఎందుకు ఉంది అని నువ్వు అనుకుంటున్నావు? కేవలం ఆవిడ ఒక తోడు కోరుకుంటుంది, ఓకే, ఒక ఒక ఆవిడకి ఏంటంటే ఇప్పుడు బహుశా అమ్మ వయసు కూడా చిన్నదే, పెద్ద చెప్పుకోదగ్గ వయసు కూడా కాదు అమ్మది. సార్ ఏం మాట్లాడుతున్నారు సార్, ప్లీజ్ ఒకసారి నేను చెప్పేది వినండి సార్. చెప్పు సార్. అమ్మ వయసు అది ఇది కాదు సార్, సొసైటీ ఏమనుకుంటారు సార్, మా నాన్నగారు చనిపోయి 1 ఇయర్ కూడా అయింది అంతే కదా సార్. సార్ మీ అమ్మగారు ఎలా చేస్తారు ఏంటి అది ఇది అని చెప్పేసి మా చుట్టాలు మా సొసైటీ ఇంటి పక్కన వాళ్ళు ఎవరు ఎన్ని విధాలుగా మాట్లాడుకుంటారు సార్. శివ, ఒకటి ఇది చాలా సెన్సిటివ్ టాపిక్. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ 2 స్కూల్స్ ఉంటాయి. ఒక స్కూల్ ఏంటంటే సాంప్రదాయం పట్టింపు గురించి మాట్లాడుతుంది, ఇంకో స్కూల్ ఏంటంటే ఆవిడకంటూ ఈ వయసులో ఒక తోడు గురించి మాట్లాడుతూ ఉంటుంది. ఒకళ్ళు ఇంకోళ్ళని ఖండిస్తారు, ఇంకొకరు ఇంకోళ్ళని ఖండిస్తారు. దాని సబ్జెక్ట్ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. నేను చెప్పేది ఏంటంటే, ఒకటి నేను ఇంకా నేను ఇంత కంప్లీట్ చేయకుండానే మీరు ఇలా మాట్లాడతారు ఏంటి సార్ అని అడిగే శివ, ఒకే ఒక పాయింట్ నేను అడుగుతున్నాను. ఈరోజు నీ గర్ల్ ఫ్రెండ్ కానీ ఇక్కడ గీత గీయకుండా ఎవరా నువ్వు మీ అమ్మ ఇలా చేస్తే కనుక నేను నీతో పెళ్లి చేసుకోను అనేటటువంటి మాట అనకపోతే కనుక ఈ రోజు మాకు చేసి ఉండేవాడువా నువ్వు ఫోన్? సార్ నేను ఒక్క విషయం మీద కాదు సార్, మేము ఇప్పుడు బీటెక్ సెకండ్ ఇయర్ సార్, వాడు మా తమ్ముడు ఇంటర్ సెకండ్ ఇయర్ సార్. ఇప్పుడు పొద్దున్న ఫ్యామిలీ మా రిలేటివ్స్ కి మా చుట్టుపక్కల సొసైటీకి లోకం అంతా చూస్తే ఏమనుకుంటారు సార్, అసలు మా ఫాదర్ ఎంత బాగా చూసుకున్నారు సార్ మా మదర్ ని. ఆవిడ అంత మా ఫాదర్ సార్ చనిపోయి 1 ఇయర్ అయినా సరే ఇంకా మా కళ్ళ ముందే తిరుగుతున్నట్టున్నారు సార్ మా నాన్న. నాన్నగారు చనిపోయినటువంటి సంవత్సరం లోపే ఇటువంటి సమస్యను మనం మాట్లాడుకోవాల్సినటువంటి అందుకు నాకు కూడా ఇష్యూ, అందరికీ బాధగానే ఉంది నాన్న. కానీ ఏంటంటే ఇక్కడ ఆవేశాలు అనేటటువంటిది పనికిరావు, ఎందుకంటే కనుక ఇక్కడ ఒక కంక్లూజన్కి రాకూడదు, తొందరపడి ఒక కంక్లూజన్కి రాకూడదు. ఈరోజు అమ్మ మీద ఒక తప్పుడు అభిప్రాయం మీరు తొందరపడి తీసుకోవద్దు. ఒక సైడ్ సమాజం, ఇంకో పక్కన నుంచి ఆవిడ ఎందుకు ఇలాగా ఆలోచిస్తుంది అనేటటువంటిది ఒకటి. మూడోది ఏంటంటే పిల్లలుగా మీరు సమాజాన్ని ఎలా ఫేస్ చేయాలనేటువంటి 3 అంశం. సో ఈ 3 అంశాల్ని మనం జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకునేటటువంటి ఉద్దేశంతోనే తొందరపడి కంక్లూజన్స్కి రాకు, తొందరపడి తల్లి మీద ఒక చెడు అభిప్రాయం డెవలప్ చేసుకోవద్దు అని చెప్తున్నాను. మీ అమ్మగారు చేసింది నేను కాదు సార్, ఇక్కడ నేను అసలు తొందరపడి మాత్రం ఒక నిర్ణయం రాలేదు సార్. ఇది 2 మంత్స్ నుంచి జరుగుతున్న వ్యవహారం సార్, నేను చూశాను సార్ మా అమ్మగారి చాట్లు అన్ని చూశాను కాబట్టి నేను మీకు ఇంత క్లియర్ గా ఇప్పుడు చెప్పడం జరుగుతుంది సార్. ఓకే ఓకే, కాదు అమ్మగారితో ఒకసారి మాట్లాడొచ్చా మనం, డాక్టర్ గారు ఏమైనా మాట్లాడొచ్చా? మాట్లాడచ్చు మేడం ఖచ్చితంగా. మీరు నా ఆవిడ చేయడం తప్పు అని చెప్పి మీరు చెప్పండి మేడం, మీరు చెప్తే గానీ ఆవిడ వినదేమో, మేడం. శివ, ఈ రోజు నువ్వు ముందుకొచ్చి ఈమెయిల్ పంపించి మా దగ్గరకు ఒక సొల్యూషన్ అడుగుతున్నావు, ముందు నువ్వు ముందు అడిగేశావు కాబట్టి ఈరోజు అమ్మకి బుద్ధి చెప్పేటటువంటి ప్రక్రియలో ఈ ప్రోగ్రామ్ అయితే ముందుకెళ్ళదు నాన్న. ఇద్దరు ఇరువైపా మేము వింటాం, అమ్మది వింటాం నీది వింటాం, ఏది కరెక్ట్ అయితే కనుక ఏదైతే కనుక అందరి యొక్క మానసిక పరిస్థితులను అందరి యొక్క భవిష్యత్తులను కాపాడేటటువంటి నిర్ణయం ఏదన్నా ఉంటే కనుక ఆ నిర్ణయాన్ని మాత్రమే చెప్తాం. అమ్మకు బుద్ధి చెప్పే కార్యక్రమం అయితే ఇది కాదు నాన్న. ఫస్ట్ అమ్మ వర్జన్ ఏంటో విన్ని. సరే సార్, మీకే అర్థమవుతుంది సార్, కాల్ చేసిన తర్వాత ఆవిడ చెప్పేయాలని మీకు అర్థమవుతుంది. ఓకే నాన్న, ఓకే నాన్న, నేనే కరెక్ట్ అని మీరు అంటారు సార్, నేను చేస్తాను సార్. ఇదేంటంటే జయ గారు, ఇది చాలా సెన్సిటివ్ టాపిక్. ఎందుకంటే ఆడదానికి ఆ స్వేచ్ఛ ఉందా? అంటే భర్త చనిపోయినటువంటి సంవత్సరంలో ఆడది తన జీవితం గురించి ఆలోచించవచ్చా? ఇంకో జీవిత భాగస్వామ్యం గురించి ఆలోచించాలంటే కనుక 75% పాపులేషన్ విల్ సే నో.
నీ బరువు బాధ్యతలు పెరిగినవి, నీ పిల్లల యొక్క భవిష్యత్తు చూడకుండా నీ సంతోషాలు సుఖాలు చూడాలి అని మాట్లాడేటటువంటి సమాజంలో ఈవిడ ఈ వ్యక్తిని ఎందుకు కోరుకుంది అనేది చాలా డెలికేట్ ఇష్యూ. ఇదే ప్రశ్న మనం మగవాడిని అంటామా కళ్యాణ్ గారు, భార్య చనిపోయిన ఒక సంవత్సరం లోపే. హలో హలో అమ్మా, లేదురా ఇంట్లోనే ఉన్నా. అంటే నేను జ్వరం వచ్చిందని బయటకు వెళ్ళావు కాలేజ్ నుంచి ఇంటికి వచ్చినప్పుడల్లా నువ్వు ఇంటికాడ ఉండవు కదమ్మా. అదేంట్రా, పని మీద బయటకు వెళ్ళి వస్తాను కానీ ఇంటికాడ ఉండవంటే నేను ఇంట్లో ఉండకపోతే ఎక్కడికి పోతుందా? అలాగే అలాగే. సరే మా సార్ ఒక ఆయన మాట్లాడతారంట, నాకు తెలిసింది. ఎవరు కాలేజీ నుంచా? కాలేజీ నుంచి కాదమ్మా, అందమైన జీవితం అని సుమా ఛానల్ నుంచి కళ్యాణ్ చక్రవర్తి సార్ మాట్లాడుతున్నారు. నమస్తే అమ్మా, నా పేరు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి. నమస్తే సార్. నమస్తే అమ్మా. నమస్తే. మీకు ఇలాగ ఈ పరిస్థితిలో కాల్ చేసినందుకు కొద్దిగా, అంటే మిమ్మల్ని సర్ప్రైజ్ చేసినందుకు, అంటే నా ఉద్దేశం అది కాదు, కానీ బాబు ఏంటంటే బాగా చాలా డిప్రెషన్లో ఉన్నాడమ్మా. బాబు బాగా ఇబ్బంది పడుతున్నాడు. ఏంటంటే నాన్నగారు చనిపోయి సంవత్సరం కూడా అవ్వలేదు, ఈ లోపల అమ్మ ఇంకో విధంగా ఆలోచిస్తుందేమో అని డౌట్ నాకు ఉంది. కొన్ని కొన్ని చూడకూడనటువంటివి నేను చూశాను. శివ నువ్వు తొందరపడద్దు, ఒక్క నిమిషం నన్ను అమ్మని మాట్లాడిని, అమ్మ ఆలోచన ఏంటో విందాము. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా నువ్వు 200% ఎవిడెన్స్ చూపెట్టినా కూడా నా దగ్గర కళ్ళు ఎదుర్కొంటే సార్ ఇవి ఉన్నా అని అన్నా కూడా నేను మాత్రం ఒక తల్లికి ఇచ్చే గౌరవాన్ని నేను ఇచ్చేటటువంటి ఉద్దేశంలో ఎప్పుడు డౌట్ అనే పదమే వాడతాను నేను. మా అబ్బాయికి ఉండే డౌట్ ఏంటంటేనమ్మా, ఎవరో ఒక ఒక అన్నోన్ పర్సన్ తో మీరు నచ్చినటువంటి విధంగా ప్రయాణం చేస్తున్నారు, పిల్లల యొక్క నచ్చి నచ్చకపోవటం అనేది చూడట్లేదు. కాబట్టి ఇది రేపు పొద్దున ఇంకో విధంగా అవుతాయి కనుక మేము తలెత్తుకుని ఎలా తిరిగేటటువంటి పరిస్థితి వస్తుంది. నేను దేని గురించి మాట్లాడుతున్నానో, బాబు ఏది మాకు చెప్పాడో అనేది బహుశా ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది దుర్గ గారు. ఇది చాలా సెన్సిటివ్ విషయం కదా దుర్గ గారు. నేను ఎలా అడుగుతాను అసలు, నువ్వు ఏం మాట్లాడుతున్నావు, నేను ఎలా అడగాలి, నువ్వు ఎవరితో తిరుగుతున్నావు, ఏంటి ఏం చేస్తున్నావు, నువ్వు కాలేజ్కి వెళ్ళినప్పుడు నువ్వు బయటకు వెళ్ళి తిరిగి వస్తున్నావు. శివ నువ్వు కొంచెం మంచిగా మాట్లాడు, నీవో ఏదైనా ఉందని ఏడు ఒకసారి అమ్మా ఇది అన్ని పరిస్థితి ఏంటి ఇలా చేస్తున్నావు, నువ్వు నన్నే అడగొచ్చా సార్ వాళ్ళు తీసుకెళ్ళినప్పుడు పోప్పుడు సార్ నాకు తెలియదు వాళ్ళ దగ్గర తీసుకెళ్లి నన్ను పెట్టేవుకుని నేను తలెట్టుకుని మాట్లాడగలరా, ఎలా మాట్లాడుతున్నావు. అంటే ఒకటి దుర్గ గారు, బాబు అనేటటువంటి పదాలు కొన్ని కరెక్ట్ కాదు. చిన్నపిల్లవాడు తెలీదు, మీ అబ్బాయి గురించి మీకు బాగా తెలుసు నాకంటే, అది పక్కన పెట్టండి ఈరోజు. ఇప్పుడు ఇదేంటంటే డైరెక్ట్గా పిల్లలు వచ్చి ఒక తల్లిని అడిగేటటువంటి ఒక ఇది కాదు కాబట్టి ఆ అబ్బాయి మమ్మల్ని అప్రోచ్ అయ్యాడమ్మా. ఇది చాలా సెన్సిటివ్ టాపిక్ కాబట్టి ఎందుకు కాల్ చేసామో, ఎందుకు మా వరకు తీసుకొచ్చాడు అనేటటువంటి సబ్జెక్ట్ని పక్కన పెట్టి, పిల్లలు బాగా మనస్తాపం చెందారు, వాళ్ళు చాలా బాధపడుతున్నారు, ఏంటి మా అమ్మ ఇలాగనేటటువంటి ఆలోచనతో కంప్లీట్గా ఇప్పటి వరకు మీ భర్త గారు చనిపోయిన తర్వాత ఈ స్థాయి ఉధృతమైనటువంటి పరిస్థితి మీ జీవితంలో ఇంకోటి వచ్చి ఉండదు. వాళ్ళ మనసులోంచి ఇంకా తండ్రి యొక్క బొమ్మ పూర్తిగా చెరిగిపోకముందే, చనిపోయాడు అనేటటువంటి భావం జీర్ణించుకోకముందే అసలు మీ జీవితంలో ఏం జరుగుతుంది అనేది ఒక్కసారి క్లారిటీ ఇస్తే ఆ అబ్బాయికి మేము సర్ది చెప్పే విధంగా కానీ, లేదంటే మీకు నచ్చ చెప్పేటటువంటి విధంగా మేము ఒక ప్రయత్నం చేస్తాం. నాకు వచ్చి 12 సంవత్సరాలకి మ్యారేజ్ అయిపోయింది సార్. 12 సంవత్సరాలకి మ్యారేజ్ అయిపోయింది. మా అమ్మగారు వచ్చేసి నాకు 6 నెలలు వచ్చినప్పటికీ చనిపోయారు సార్. మా అమ్మ మా నాన్నగారు కూడా చనిపోయారు. నా పరిస్థితి ఇంకెవ్వరు లేరు సార్, నేను కష్టం నష్టం ఎవరితో చెప్పుకోవడానికి, అన్ని మా ఆయన గారు కష్టం నష్టం అసలు ఏమి తెలియకుండా పోషించారు సార్ నన్ను నా పిల్లల్ని కూడా. తనకి హెల్త్ ప్రాబ్లం వచ్చి ఒక్క సంవత్సరం చాలా ఇబ్బందులు పడి చనిపోయారు సార్. మొన్న సంవత్సరం క్రితం నేను ఆయన కోసం చాలా అసలు చెప్పలేను సార్, అసలు అన్ని కష్టం ఎంత భరించుకుంటూ చేసుకొచ్చాను, హాస్పిటల్ అంతా తిరుగుకొని చాలా కష్టపడ్డాను సార్ ఆయన బతుకుతారని, కానీ దక్కలేదు. ఇప్పుడు నా పిల్లలను చూసుకుంటూ బతుకుదామని ధైర్యంతో ముందుకెళ్ళాను సార్. ఆ పిల్లలైనా సరే కనీసం ఏ రోజైనా అమ్మ తిన్నావా ఏం చేస్తున్నావు అడిగిన లేదు సార్. ఆ పిల్లలకు అసలు ఏ రోజు కూడా పెద్ద బాబు అన్న బాబు నువ్వు తల్లి ఉండి నువ్వు పిల్లల్ని చూసుకుంటావా, పిల్లలు నిన్ను చూసుకుంటారా, అసలు నువ్వు పట్టించుకున్నావా అమ్మా అసలు. మిమ్మల్ని పట్టించుకోకుండా మీరు ఎంతవరకు అయ్యారా?
అదే నాన్న ఉన్నారు కాబట్టి నాన్నగారు ఉన్నందుకు ఇప్పుడు బాగా చూసుకున్నామ్మా. ఇప్పుడు నాన్నగారు లేరు, ఇప్పుడు నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేస్తావా? నాకు అర్థం కాక అడుగుతాను. ఏం చేశాను శివన్ని, మాకు ఎలా మాట్లాడడానికి ఏం చేశాను అసలు? నేను చెప్పు, నేను సార్తో మాట్లాడుతున్నా కదా సార్, నా ఇది ప్రాబ్లం సార్, మా ఆయన గారు 1 ఇయర్ క్రితం ఇలా అయింది సార్, చాలా హెల్త్ ప్రాబ్లం వచ్చింది. ఓకే అమ్మా, ఆ బాధలో అసలు తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నా సార్, డిప్రెషన్ కూడా వెళ్ళిపోతున్నా సార్ ఒక్కొక్కసారి. నా చిన్న వయసులో పర్సన్ కోల్పోయాను, పిల్లల భవిష్యత్తు ఏంటి, ఏం చేయాలన్న ఆలోచనలో ఉన్నా సార్ నేను. నేను సాయిబాబాని బాగా నమ్ముతాను సార్, గుడికి వెళ్తుంది పక్కనే ఒక అక్కడ పరిచయం అయ్యారు సార్. ఆయనతో ఓన్లీ చాటింగ్ చేస్తున్నా సార్ అంతే, నార్మల్ గా ఆయన కష్టం అడిగితే చెప్తే ఆయన కూడా స్పందించాడు సార్, నేను ఏడిస్తే తను ఏడడం, భయపడకు బాధపడకు నీకు ధైర్యంగా ఉండు అని ధైర్యం చెప్తున్నారు సార్. దానికి నేను స్పందించి స్టార్టింగ్ వరకు చేస్తున్నా సార్, కానీ ఆ పిల్లడు ఏది అర్థం చేసుకోకుండా, తల్లి మనసు ఏంటో అర్థం చేసుకోకుండా లేదు. అమ్మా నువ్వు అబద్ధం చెప్పకూడదు, నాకు అంతా తెలుసు, నేను చూస్తున్నాను స్టార్టింగ్ అంతా నేను చూశాను. ఇప్పుడు ఏదో ప్రోగ్రామ్ లో రన్నింగ్ అవుతుంది కదా అని లైవ్ అని నువ్వు ఏదేదో చెప్పదు నాకు ప్లీజ్. నేను అసలు ఫస్ట్ అవుట్ అయిపోతాను, నేను ఫస్ట్ ఏం చేస్తా నాకే అర్థం కావట్లేదు. నువ్వు ఓపెన్గా చెప్పేసి ఏం చేస్తున్నావు, తప్పు ఏంటో, తప్పు నీ సైడ్ ఉందో తెలుస్తుంది. నువ్వు నా కడుపును పుట్టి నువ్వు నన్ను నిలదీయవలసిన అవసరం ఏంటి అసలు నాకు తెలియక అడుగుతాను నువ్వు? అది ఇప్పుడు మళ్ళీ ఎలా మాట్లాడుతున్నావు? నేను నిలదీస్తాను, నేను కొడుకుని కాబట్టి నిలదీస్తాను. నాన్నగారు కూడా 1 ఇయర్ అయింది, 2 మంత్స్ లోనే నువ్వు మళ్ళీ ఇంకొకరు ఎలా తగ్గుతున్నా నాకు అర్థం కాదు. పైగా ఆయన ఏమో ఇప్పుడు నీకు సపోర్ట్ చేస్తున్నారు, నీకు నీ సైడ్ మాట్లాడుతున్నారని అంటావు. ఇప్పుడు నువ్వు ఆయన తీసుకుని నువ్వు దాంట్లో చూస్తుంటే నేను పిల్లలు ఏమైపోవాలమ్మా? ఏదా చూసుకున్నా నీ దారి నువ్వు చూసుకుంటున్నావు. నువ్వు కాలేజీ నుంచి వస్తావు, ఫోన్ పట్టుకునే ఉంటావు, ఆ పిల్లతో చాటింగ్ చేసుకుంటూ నువ్వు మాట్లాడుకుంటావు, అటు సైడ్ ఉంటావు. కానీ ఏ రోజైనా సరే అమ్మా నాన్నగారు చనిపోయారు కదా, మన పరిస్థితి ఏంటి, ఏ రోజైనా కష్టం ఏంటి, నష్టం ఏంటో ఏ రోజైనా నువ్వు అడిగావా నన్ను? నేను చేసిన తప్పేంటి? వేరే ఒక అతను నాకు కష్టం, నాకు అన్ని తను తెలుసుకున్నారు కాబట్టి, నేను స్పందిస్తుంటే తను కూడా బాధపడ్డారు కాబట్టి నా కష్టం చెప్పుకున్నాను అంతే. అదే నేను పిల్లలు జ్వరం అని కాలేజ్ నుంచి ఇంటికి వచ్చేసినప్పుడు కూడా రావాలి రాకుండా 4 గంటల దాకా చర్చలు జరిపించి అప్పుడు ఇంటికి రావడం, ఆయన నేను సమర్థించడం, బాగా మాట్లాడడం, ఇదే అమ్మా జరిగింది. నువ్వు కాలేజీ నుంచి వచ్చావంటే నేను బయట మీద పని మీద బయటకు వెళ్ళాను అంతేకాని నేను ఎక్కడికో ఆయన కలవడానికి వెళ్ళలేదు, పని మీద. నువ్వు కొడుకువేనా అనే మాట మీరు అంటాం తప్పే, తల్లివేనా అనే మాట అబ్బాయి అంటాం కూడా తప్పు. ఇది ఇద్దరు తరపున మాట్లాడితే కనుక ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ, చాలా బాధకరించు. ఒక్కసారి మీ ఇద్దరు యొక్క భావోద్రేకాలు ఒకసారి మీరు కామ్ డౌన్ చేసుకుంటే నేను ఒక 2 మాటలు చెప్తాను. ఇప్పుడు బాబు కేవలం ఏదో మీరు చాటింగ్ చేస్తున్నారు అనేటటువంటి అంశం ఒకటే కాకుండా ఏంటంటే ఆ చాటింగ్ అనేటటువంటి దాన్ని కూడా ఒక రోజు రాత్రి అమ్మ పడుకున్న తర్వాత నేను చూడటం జరిగింది డాక్టర్ గారు, అందులో చూడకూడనటువంటి నేను చూశాననే బాధతో ఆ అబ్బాయి ఇప్పుడు ఓన్లీ ఓదార్పు గురించోనో లేదంటే బాబు కావలసినటువంటి ఒకే ఒక క్లారిటీ మీ అమ్మ. ఇప్పుడు మీరు భర్త పోగొట్టుకున్న బాధలో మీరు ఉంటే మీ ఎదుర్కొంటే మేము ఈ పంచాయతీ పెట్టడం ఎంతవరకు కరెక్టో రాంగో నాకైతే తెలియదు, కానీ 2 అంశాలు. ఇప్పుడు మీరు బాబు అక్కడ ఉన్నాడు, మీకు ఏదన్నా ఉంది, ఒక ఆధారం ఉంది, ఒక విధమైనటువంటి ఒక ఫ్యామిలీ లైఫ్ ఉంది అంటే కనుక అది ప్రధానంగా మీ పిల్లలే కాబట్టి వాళ్ళకు ఒక క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇది కేవలం ఒక ఓదార్పు గురించేనా, అంటే పిల్లలు వాళ్ళ జీవితాలు వాళ్ళు చూసుకుంటున్నారు, వాళ్ళ చదువులు, వాళ్ళ రిలేషన్షిప్స్ లో వాళ్ళు బిజీ అయిపోయారు, భర్త పోయినటువంటి బాధలో ఉన్న నేను నా బాధను ఎవరితోనా పంచుకోవాలి అనేటటువంటి విధంగా ఒక వ్యక్తి, ఒక మర్యాద పూర్వకంగా ఒక వ్యక్తి వచ్చి నాతో మాట్లాడి నాకు ఆ ఓదార్పు ఇస్తున్నాడు కాబట్టి ఆ రిలీఫ్ నేను అతని ద్వారా నేను పొందుతున్నాను అనేటటువంటి ఆలోచన, లేదా రానున్న రోజుల్లో ఈ ఏదైతే బాండింగ్ మీకు అతనితో క్రియేట్ అయిందో అది ఇంకో విధంగా మారబోతుందా అనేటటువంటి అంశం మీరు క్లారిటీ ఇవ్వగలిగితే కనుక బాబు మనసులోంచి ఈ బాధ, ఈ వేదన ఏదైతే ఉందో అది తీసేయడానికి ఒక దారి ఉంటుందమ్మా. మీరు చెప్పండి, అంటే ఇది ఓదార్పేనా ఇంకేమన్నానా? నేనైతే వేరే విధంగా అయితే లేదు మేడం, తనతో మాట చాటింగ్ వరకు చేస్తున్నా మేడం, తను అసలు ఆ పిల్లడు
ఎలా మాట్లాడుతున్నాడో నాకు అర్థం కాదు. అమ్మ, బాబు స్థానంలో ఏ కొడుకున్నా కూడా ఈ విధంగానే రియాక్ట్ అవుతాడేమో. సంవత్సరికం కూడా అవ్వలేదు, ఇంకా 1 ఇయర్ కూడా అవ్వలేదు. తండ్రికి సంబంధించినటువంటి బాధల్లోంచి ఇప్పటి వరకు కుటుంబం మొత్తం బయటకు వెళ్ళి బయట పడలేనటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇలాంటి అంశంలో అక్కడ ఆ గ్రీఫ్ రియాక్షన్ లో తండ్రి యొక్క జ్ఞాపకాలు ఎలాగా స్లోగా అందులోంచి బయటపడాలి అని ఆలోచించుకునేటటువంటి వయసు, ఆ వయసులో పిల్లలకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఈ లోపల ఏంటంటే ఈ సబ్జెక్ట్ వచ్చేటప్పటికి ఇది ఇంకా వాళ్ళని వేదనకు గురి చేస్తుంది. దాంతోపాటు ఏంటంటే మీ అబ్బాయికి వచ్చినటువంటి పరిస్థితి ఏంటంటే, నేను నమ్మినటువంటి ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయితో నేను జీవిత ప్రయాణం కొనసాగించాలి అని అనుకుంటున్నాను. ఇప్పుడు ఆ అమ్మాయి నన్ను ఎత్తుమే గన్ను పెట్టి మీ అమ్మాయి ఇలా చేసేటట్టు అయితే కనుక నేను ముందు పోను, నీకు నాకు బ్రేకప్ అన్నటువంటి విధంగా అమ్మాయి మాట్లాడేటప్పటికి ఈ అబ్బాయి ఇంకా సందిగ్ధ పరిస్థితిలో పడి ఇంకా భావోద్రేకం చెందుతున్నాడు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఏంటంటే, ఇది ఓన్లీ చాటింగా, చాటింగ్ కాకుండా ఇంకేదన్నా ఉంటే కనుక అది ఆ విధంగా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈరోజు ఇది నా హక్కు, ఒక ఆడదానిగా నా హక్కు, భార్య భర్తను పోగొట్టుకుంటే కనుక నాకంటూ ఒక తోడు నిలబెట్టుకోవటంలో తప్పే ఉంది అని మీరు బిగ్గరగా మాట్లాడితే కనుక మీ అందరం చేతులు కట్టుకుని కూర్చోటం, మేమెవరూ ఏం చేయలేదమ్మా. దిస్ ఇస్ ఎ రైట్. నేను హక్కులు చూసుకున్నాను కాబట్టి, వీళ్ళ కోసం ఆలోచించాను కాబట్టి నేను ఇంకా ఇలా ఉన్నా మేడం. ఆయన ఓదార్పు వరకే మేడం, నేను చాటింగ్ చేసి ఓదార్పు వరకే మాట్లాడుతున్నా మేడం. కానీ తన హక్కుల కోసం మాట్లాడుతున్నాడు. హక్కుల కోసం మాట్లాడితే తను అసలు ఈ వయసులో ఆ పిల్లడి ఒక అమ్మాయితో చాటింగ్లు మెసేజ్లు, ఆ అమ్మాయి లోకంలోనే ఉంటాడు మేడం. ఆవిడ చెప్పేది ఏంటంటే, నేను ఒంటరిదాన్ని అయిపోయాను. ఇప్పుడు అబ్బాయి వెళ్ళి నా తండ్రి చనిపోయాడు అనేటటువంటి బాధ అక్కడ సేద తీరుతున్నాడు అమ్మాయి దగ్గర. వాళ్ళిద్దరు వాళ్ళ చదువు వాళ్ళ చాటింగ్, చిన్నోడు కాస్త వాడి జీవితంలో ఇంటర్మీడియట్ చదువుకుంటున్నాడు. ఈవిడ్ని ఎవరు ఓదార్చేది? అతి పిన్న వయసులో పెళ్లి చేసిన తర్వాత అంత చిన్న వయసులో పెళ్లి జరిగినటువంటి ఒక ఆడదాని వైపు చూసి సమాజం ఓదార్చేటటువంటి పరిస్థితి లేదు. తల్లి చనిపోయిన తర్వాత ఓదార్పు లేదు. మంచి భర్తని ఒక ఈడు జోడిగా ఇప్పుడు బయట ప్రపంచం తెలియదు అని అంటున్నారు, లోకజ్ఞానం లేదు. అటువంటి పరిస్థితుల్లో ఒక భర్త ఒక మూల స్తంభంలో నిలబడి ఈవిడ్ని ఇక్కడి వరకు తీసుకొచ్చింది, అతను చనిపోయిన తర్వాత ఈవిడ ఎక్కడ ఓదార్పు తీర్చుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతో ఒక గుళ్ళో కనిపించినటువంటి ఒక వ్యక్తితో తన మనసును పంచుకుంటుంది. దాన్ని మనం ఏ విధంగా చూస్తాము అనేటటువంటి దాన్ని బట్టి ఈ మొత్తం ఇష్యూ అంతా నిలబడి. చెప్పండి దుర్గా, మీ మీద ఒక వేలెత్తి చూపెట్టడం జరుగుతుంది, మీరు చెప్పండి ఒక 2 నిమిషాలు. ఏం చెప్పాలి కూడా అర్థం కావట్లేదు. ఏమి లేదమ్మా, ఈ ఈ ఈ బంధం ఏదైతే ఉందో అర్థం కాదు. దేనికోసం భయపడుతున్నా చెప్పు, ఏ విషయంలో భయపడుతున్నా నేను, ఏం చేశానని భయపడాలి? నువ్వు నేను స్టార్టింగ్ చూసావు అంటే నా పరిస్థితి ఏంటో నువ్వు చూసావా? నువ్వు ఎలా మాట్లాడుతావు అసలు? అదే స్టార్టింగ్ చూసానని చెప్పావు. ఇప్పుడు నన్ను ఓదార్చడానికి ఒక వ్యక్తి దొరికాడు నాకు, ఆయన కస్టమర్స్ అన్ని మాట్లాడుతున్నాడు. నేను స్టార్టింగ్ వరకే మాట్లాడాను, అతనితో నాకు ఒక ఓదార్పు దొరికింది. ఇప్పుడు నేను బాధల్లో ఉన్నా, డిప్రెషన్కి వెళ్ళిపోతున్నా. మీ నాన్న ఎంత బాగా చూసుకున్నా కూడా తన లేడని బాధలో ఉన్నా. నేను డిప్రెషన్కి వెళ్ళిపోయి నేనేమని అయితే మీరేమైపోతారని, నేను ఆయన ఆయనతో మాట్లాడితే కొంచెం హ్యాపీనెస్ గా ఉందని మాట్లాడుతున్నా. దుర్గమ్మ దుర్గమ్మ ఒక్క నిమిషం అమ్మ, నీ పాయింట్ ఎవరు కూడా భూ ప్రపంచం మీద ఎవరు కూడా ఖండించడానికి లేదు. ఏ మీకు మీ మనసులో ఉండేటటువంటి బాధను పంచుకోవటానికి ఒక వ్యక్తి ఉన్నాడు అనేటటువంటి అంశం ఏదైతే ఉందో అది ఎందుకు ఖండించాలి? ఓన్లీ చాటింగ్ వరకే ఎందుకు మీరు భయపడుతున్నారు? మీరు ఇది తప్పు కాదు అనుకుంటే కనుక బహిరంగంగా చాటింగ్ చేయండి, ఇంటికి పిల్లండి, ఇంట్లో కూర్చోపెట్టండి, పిల్లలకు పరిచయం చేయండి. ఎవరే నాకు ఈ కష్టకాలంలో ఒక 2-3 మంచి మాటలు చెప్పి, నా జీవితాన్ని కాపాడినటువంటి ఒక వ్యక్తిగా మీరు పరిచయం చేయండి. సీక్రెట్గా ఎందుకు చేస్తున్నారు అని అడుగుతున్నాను. ఒకసారి రాదమ్మా సార్ రేపు పొద్దున్న నాకు పెళ్లి అవుతుంది సార్. పెళ్లి అసలు ఇప్పుడు లవ్ గారే చేస్తున్నాను సార్ ఆ అమ్మాయి. ఇప్పుడుకొచ్చి మీ తల్లి కేవలం ఓదార్పు అనేటటువంటి మాట తప్ప ఆ వ్యక్తి తన జీవితంలో ఏమవుతుంది అని చెప్పి డిఫైన్ చేయలేదు. ఇప్పుడుకొచ్చి మనం 1/2 గంట బట్టి మనం మాట్లాడుకుంటున్నాం. నువ్వెందుకు అసంప్షన్స్కి వస్తున్నావు? నువ్వు వద్దు అనుకుంటే ఆపేస్తుందేమో ఆ ఓదార్పు. ఒక్కసారి అమ్మని అడిగి తేల్చుకుందాం. చెప్పండి సార్, కాదు ఆ పిల్ల అంటున్నావు కదా, పిల్ల విషయంలో అసలు అది ఆడదే. నన్ను అర్థం చేసుకుంటా దుర్గ గారు, మీకు అనవసరం ఈ సబ్జెక్ట్. మాట్లాడినా అమ్మాయి ఇలా అన్నది అలా అన్నది అని ఎందుకు ఎక్కుతున్నాడు సార్? అమ్మాయి ఎవరు అసలు నా కోసం మాట్లాడడానికి? నువ్వు అడగవా మా అమ్మ కోసం నువ్వు మాట్లాడడానికి నీకు ఏం హక్కు ఉందని అడగవా నువ్వు? ఎందుకంటే తప్పు నీవైపు ఉంది కదా, ఏం తప్పు ఉంది?
శివ దుర్గా మీరిద్దరు గాడి తప్పుతున్నారమ్మా, ఒక్క నిమిషం అమ్మా దుర్గా, మీకు పెద్దరికం ఉంది, మీ పెద్దరికానికి గౌరవం కావాలనే ఉద్దేశంతో నేను ఇలా మాట్లాడుతున్నాను. ఆ అబ్బాయి ప్రేమ వ్యవహారం అనేది ఇంకో సబ్జెక్టు, దాన్ని మీరు ఏకీభవిస్తారా లేదంటే వ్యతిరేకిస్తారా అనేది తర్వాత చూద్దాం. అది కాదు ఇక్కడ ఇష్యూ. ఇక్కడ ఈ వ్యక్తి ఎవరైతే వచ్చారో ఆ వ్యక్తి మీకు ఓదార్పునిస్తున్నారో అని అంటున్నాడు. బాబు అంటున్నాడు ఆ వ్యక్తి కరెక్ట్ కాదు, అటువంటి ప్రయత్నం మా అమ్మ చేస్తే కనుక నా జీవితం అయిపోయినట్టే, దాన్ని ఏ విధంగా నేను సమాజంలో యాక్సెప్ట్ చేయలేనని మీ అబ్బాయి అంటున్నాడు. కొడుకుని దూరం చేసుకునే ఈ వ్యక్తి గురించి, ఓదార్పు ఇచ్చేటటువంటి వ్యక్తి గురించి కొడుకును దూరం చేసుకుంటారా? మీరు అతను వదిలేయగలరా? అదే ఓదార్పు మీ కొడుకు ఇస్తాడు, అదే కొడుకు, ఇద్దరు కొడుకులు ఉన్నారు, చెట్టు అంటే ఎదిగినటువంటి ఇద్దరు కొడుకులు ఉన్నారు, అదే ఓదార్పు ఈ కొడుకులను ఇస్తారు, అది మీకు యాక్సెప్టబుల్లేనా లేదంటే ఆ వ్యక్తిని నేను వదలలేనని అంటారా? సింపుల్, క్లియర్ చేసేసేయండి ఈ టాపిక్. అతనితో మీరు ప్రయాణం సాగించాలనుకుంటున్నారు? అర్థమైందమ్మా, ఇప్పుడు నువ్వు డైరెక్ట్ గా చెప్పకపోయినా ఇండైరెక్ట్ గా అర్థమైంది. అతని పర్సనల్ లైఫ్, అతని జీవితం ఏంటి, ఈ డీటెయిల్స్ అన్ని మీకు తెలుసా? తర్వాత ఏమండి? మేడం నాకు తెలుసు మేడం, తన పరిచయం అయ్యారు ఆల్రెడీ, వాళ్ళ ఆవిడ గారితో విడాకులు అయిపోయినాయట మేడం. ఓకే, అయితే తను నన్ను లైఫ్ లాంగ్ చూసుకుంటాను అన్నారు మేడం. అది విషయం అడగాలంటే నువ్వు ఆగాలిగా, ఒక్క నిమిషం ఆగమ్మా, చెప్పమ్మా దుర్గా చెప్పమ్మా. సో అతని గురించి మీకు తెలుసు, ఎప్పటి నుంచి పరిచయం అమ్మా ఇది? సార్ నాకు తను ఒక 4-5 ఇయర్స్ నుంచి తెలుసు సార్, ఓన్లీ గుడికి, ఎందుకంటే గుడి పక్కని వాళ్ళది షాప్ సార్, పూజ సామాగ్రి అమ్ముతారు, అంతవరకు తెలుసు. మా ఆయన గారు చనిపోవడం అంతవరకు తెలుసు సార్, ఈ మధ్యనే తనతో నేను మాట్లాడడం మొదలు పెట్టాను అంతే సార్. మాట్లాడిన కనిచి కూడా నేను బాధపడి ఏడుచుకుంటే తను కూడా ఏడ్చేవాడు సార్. ఎక్కడైనా కూడా నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు 5-6 సంవత్సరాల్లో, ఎప్పుడైనా మధ్యలో ఇద్దరు కొడుకులు ఉన్నారు, వాళ్ళు ఒక చెట్టు అంత ఎదిగారు, వాళ్ళకు ఒక అభిప్రాయం ఉంటుంది, మనం ముందుకు వెళ్ళాలి అంటే కనుక ఈ జర్నీని మీరు ఏ విధంగా తీసుకెళ్తున్నారు అనేది నాకు తెలియదు. కానీ మన ఇద్దరికి సంబంధించిన ఈ అసోసియేషన్, దాని పేరు ఏంటన్నది వదిలేసేయండి, ఈ అసోసియేషన్ యొక్క యాక్సెప్టెన్స్ నా పిల్లల మీద కూడా ఉంది, నా మగపిల్లల మీద ఉందనే అభిప్రాయం ఎప్పుడు నా అతనికి చెప్పారా? మీరు భర్త చనిపోయి 1 సంవత్సరం అయింది, ఇంత డైనమిక్స్లో ఇజ్ ఇట్ సో ఈజీ టు మేక్ ఎ డెసిషన్? సార్ నాకు నా పిల్లల భవిష్యత్ నా చేతిలో ఉంది సార్, నేను వాళ్ళని మంచిగా చదివించుకొని వాళ్ళ భవిష్యత్ చూద్దామని ఆలోచనలో ఉన్నా సార్, కానీ నేను డిప్రెషన్ లో ఉన్నా సార. ఎంతో కొంత తన వల్ల నాకు హోదార్పు దొరికింది సార్, నేను తనల్ని వదులుకోలేను, వీళ్ళని వదులుకోలేను సార్. ఇప్పుడు చాలా సింపుల్ గా మీరు చెప్పేశారు వీళ్ళని వదలను, ఆ అబ్బాయిని వదలను అనేది, అతన్ని వదలను అనేది కాదు అది. మీ నేను ఇందాక అంటున్నాను, ఎప్పుడు వచ్చింది మీ పిల్లల యొక్క డిస్కషన్? ఎప్పుడు వచ్చింది? ఈరోజు మీతో మాట్లాడిన తర్వాత ఇప్పుడు తీసుకొస్తున్నారు. ఎప్పుడన్నా నేను ఇందాక అన్నటువంటి మాటకు సమాధానం చెప్పారా? ఏమయ్యా పెద్ద అయినా నువ్వు ఒక స్నేహితుడిగా ఉండు, నన్ను ఓదార్చేటటువంటి ఒక వ్యక్తిగా ఉండు, పెళ్ళి మా భర్త చనిపోకముందు నువ్వు ఏదైతే పాత్రలో ఉన్నావో నువ్వు అదే పాత్రలో నువ్వు ఉండు, ఇప్పుడు కొత్త పాత్ర పోషించవలసినటువంటి అవసరం లేదు, ఎందుకంటే మా కొడుకుల యొక్క మనస్తత్వం నాకు బాగా తెలుసు, వాళ్ళు దీన్ని ఏకీభవించరు అనే మాట ఆ పెద్ద ఆయనకి చెప్పారా మీరు? అన్ఫార్చునేట్లీ ఈ సినారియోలో ఏంటంటే నీ కొడుకు నచ్చిందైనా నువ్వు చేయాలి, లేదంటే నీకు నచ్చిందైనా చేయాలి, ఇద్దరికి నచ్చింది చేయటం అనేది ఈ పరిస్థితిలో కష్టం అని నాకు అనిపిస్తుంది. తల్లి అంటే త్యాగమూర్తి కాబట్టి ఆ విధంగా ఆలోచించి నిర్ణయం జాగ్రత్తగా బ్యాలెన్స్డ్ గా ఆలోచించి చెప్పమ్మా. మొత్తం పిల్లల్ని, కుటుంబాన్ని, సమాజాన్ని అందరినీ దృష్టిలో పెట్టుకోండి. అంటే ఆ వ్యక్తిని కూడా ఇప్పుడు చూసిన వ్యక్తి కాదు, 4-5 సంవత్సరాలు ఇప్పుడు తండ్రి భర్త చనిపోయిన తర్వాత ఇద్దరు బాగా దగ్గరికి అయ్యారు మానసికంగా. చెప్పండి దుర్గ గారు. సమాజం కోసం, ఈ కన్న పిల్లల కోసం, వీళ్ళందరి కోసం ఒక ఆడదాన జీవితం సంపుకొని బతకాల్సిందే మేడం. అలా కాదులే అమ్మా, ఒకటి ఆడదాని జీవితం ఇంతే అనేటటువంటి మీ మాటలో రకరకాల యాంగిల్స్ ఉన్నాయమ్మా. మీరు ఇప్పుడు ఎవరి గురించో చేయట్లేదు, మీ కొడుకు గురించి చేస్తున్నారు, మీ బిడ్డల గురించి చేస్తున్నారు. మీరు ఒక్కసారి దయచేసి ఈ కఠినమైనటువంటి నిర్ణయం తీసుకోవటంలో మీరు ఇప్పుడు బాధపడినా కూడా తర్వాత సంతృప్తి చెందుతారు. ఇది ఎవరి కోసమో కాదు కదమ్మా, నీ బిడ్డల కోసం కదా. భర్తగా నేను వస్తాను, మళ్ళీ నీ లైఫ్ లో కొడుకును పోగొట్టుకో అనేటటువంటి ఆలోచనతో వచ్చే మూర్ఖుడిలాగా నాకైతే అనిపించట్లేదమ్మా. ఒకసారి ఈరోజు జరిగినటువంటి సంభాషణ, శివ యొక్క ఫీలింగ్స్ అతనికి విడమర్చి చెప్పు,
ఏమంటాడో చూద్దాము. ఏమ్మా చెప్పండి, మీ మనసులో మాట చెప్పండి. వీళ్ళు అసలు అర్థం చేసుకునే వాళ్ళు కాదు సార్, వీళ్ళు కానీ సమాజం కానీ ఎవరు అర్థం చేసుకునే వాళ్ళు కాదు. నేనే నా ఆడదం జీవితం వింటే సార్, నేనే ఇంకా ఎవరి జోలికి వెళ్ళకుండా నా బాధ నాకు ఆవేదన నేనే చేస్తాను సార్. నానా శివ, నా పిల్లల్ని వాళ్ళ యొక్క భవిష్యత్తు సమాజ విలువల్ని కాపాడుకునే ప్రయత్నంలో నా అనుకునేటటువంటి ఇంకో అంశం నా జీవితంలో త్యాగం చేస్తాను. అప్పుడు చదువును త్యాగం చేసింది, తర్వాత తల్లి త్యాగమైంది, ఇప్పుడు భర్త త్యాగమైంది, ఇప్పుడు నచ్చినటువంటి వ్యక్తి కూడా త్యాగం అవుతున్నాడు. దట్ ఈస్ నాట్ సో ఈజీ శివ. ఆవిడ స్థానంలో నిలబడి మనం ఆలోచించుకుంటే అంత ఈజీ కాదు. కానీ ఏదేమైనా కూడా అమ్మ మంచి నిర్ణయం తీసుకుంది అన్నట్టు నాకు అనిపిస్తుంది. ఆలోచించుకోండి, అమ్మతో పాటు నువ్వు ఇదివరకు ఎలా ఉన్నావో దయచేసి నీ గర్ల్ ఫ్రెండ్ ఎంత ఇంపార్టెంటో అంతకంటే 100 రెట్లు నీ తల్లి ఇంపార్టెంట్. ఈరోజు మీ తల్లికి ఇవ్వాల్సినటువంటి గౌరవం కానీ, తల్లికి ఇవ్వాల్సినటువంటి టైం కానీ, ఈ నాన్నగారు చనిపోయిన తర్వాత తల్లికి ఇవ్వాల్సినటువంటి ఒక ఫ్యామిలీ టైం మీరు ఇచ్చుంటే కనుక ఈరోజు ఈ వ్యక్తి ఇంతవరకు వచ్చిండేవాడు కాదు. ఇక్కడ రానటువంటి ఓదార్పు సానుభూతి ఆవిడ అక్కడి నుంచి పొందింది కాబట్టి వాళ్ళిద్దరి యొక్క ఇంటిమసీ పెరిగింది. కాబట్టి ఈరోజు ఈ సబ్జెక్ట్ ఇక్కడతో వదిలేసి మీ తల్లితో ఇంతకు ముందు ఎలా ఉండేవారో అదే విధంగా ఇంకా ఎక్కువ టైంనిచ్చి, మేమంటూ ఉన్నామమ్మా నీకు అవుట్ సైడ్ సోర్స్ ఆఫ్ హెల్ప్ అక్కర్లేదు, మేము నిన్ను కాపాడుకుంటాం, మేము చూసుకుంటాం అనే మనోధైర్యాన్ని మీ తల్లికి ఇచ్చి ఇంక ఈ సబ్జెక్ట్ మళ్ళీ మీ జీవితాల్లో మళ్ళీ తిరిగి తీసుకురావద్దు. ఇది నా విన్నపం శివ. ఓకే శివ, ఆల్ ద బెస్ట్ నాన్న శివ, టేక్ కేర్, థ్యాంక్ యూ. ఆవిడ వెళ్ళిపోయిందమ్మ, కట్ అయిపోయింది ఆవిడ కాల్లోంచి. అంటే కాదు డాక్టర్ గారు, నాకు ఇక్కడ ఒక విషయం అర్థం కాలేదు. ఇప్పుడు తను తన బాధను మాత్రమే పంచుకుంటున్నారా, లేకపోతే ముందు దాన్ని ఒక బంధంగా మార్చుకోవాలనుకుంటున్నారా? ఆ క్లారిటీ అసలు ఆవిడకు ఉందంటారా? ఒకటి, ఆవిడతో మనం ఆ మాట అనకూడదు. ప్రేక్షకుల గురించి నేను చెప్తున్నాను, ఆవిడ 2-3 సార్లు ఒక మాట అంది, నేను డిప్రెషన్ లో ఉన్నాను. అంటే భర్త పోయినటువంటి డిప్రెషన్ లో మొత్తం అంతా క్లౌడెడ్ అయిపోతాయమ్మా, మన నిర్ణయాలు, ఫ్యూచర్, భవిష్యత్తు, పిల్లలు, ఈ ఆలోచనలు అన్ని నీ పక్కన నేనున్నాను, నువ్వు ఏదన్నా నాకు చెప్పు అనేటటువంటి ఏకైక మనిషి అదే ఆలోచన కనిపిస్తుంది, కానీ ఇంకో ఆలోచన కనిపించదు. దాన్ని చూసి ఈవిడ బహుశా ఏంటంటే ఇతనితో నేను జీవితాంతం కొనసాగితే కనుక ఇంతే స్మూత్ గా ఉంటుంది అనే భ్రమలో కూడా ఆవిడ ఉండొచ్చు. అంటే ఒక డిప్రెషన్ అనేటటువంటి ఒక అంశం ఒక మనిషి చేత తప్పు నిర్ణయాలు తీసుకోవటానికి ఒక కారణం అవుతుంది అని చెప్పి ఇది ఒక ఎగ్జాంపుల్ అని మనం చెప్పుకోవచ్చమ్మా. ఏదైనా అమ్మ నువ్వు డిప్రెషన్లో ఉన్నావు కాబట్టి తప్పు నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అనే ఆస్పెక్ట్ నేను ఎందుకు డిస్కషన్ చేయలేదంటే, కేవలం కొడుకు, కుటుంబం, భవిష్యత్తు అనే వాల్యూ సిస్టమ్ మనం మాట్లాడేటప్పటికి ఆవిడ ఆల్మోస్ట్ 70% విత్డ్రా అయిపోయింది. సార్ ఈ నరకం అంతా నాకెందుకు, కొడుకుని పోగొట్టుకోవటం ఏంటి, కుటుంబాన్ని పోగొట్టుకోవటం అనే ఉద్దేశంతో ఆవిడ తొందరగానే విత్డ్రా అయిపోయింది కాబట్టి మిగతా అంశాలు మాట్లాడవలసినటువంటి అవసరం లేదు కాబట్టి నేను మాట్లాడలేదు. అవునండి, ఏదైనా మంచి నిర్ణయం తీసుకోవాలని కోరుకోవటమే. తప్పకుండా మనసు పూర్తిగా మంచి నిర్ణయం. రైట్, థ్యాంక్ యూ డాక్టర్ గారు, నమస్తే. సమర్పిస్తున్న వారు అవీస్ హాస్పిటల్.